ఎవ్రీవన్, ఇప్పుడు మనం బేబీ మంత్లీ ఫోటోషూట్ 8th మంత్ ఫోటోషూట్ ఫుట్బాల్ థీమ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక 4 పేపర్స్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి సర్కిల్ గీసుకోవాలి. సర్కిల్ కోసం ఒక బౌల్ తీసుకొని రౌండ్గా సర్కిల్ వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకొని దీన్ని సిజర్తో కట్ చేస్తే ఒకేసారి మనకు 8 సర్కిల్స్ వస్తాయి. ఇలా స్కెచ్తోని నీట్గా ఫుట్బాల్ మీ ఎలా అయితే ఉంటుందో అలా డ్రా చేసుకోవాలి. నీట్గా మొత్తం స్కెచ్తో వేసేస్తే బ్లాక్ స్కెచ్ అయితే ఫుట్బాల్ లాగా ఉంటుంది, లుక్ మంచిగా ఉంటుంది. ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, ఫుట్బాల్ థీమ్ చాలా బాగుంది, చాలా సింపుల్ అండ్ స్వీట్గా ఉంది. మొత్తం ఇలా లోపల స్కెచ్ చేసేయాలి, స్కెచ్తో నింపేసేయాలి. డ్రా చేసి ఇలా అన్నిటి మీద డ్రా చేసుకోవాలి. చుట్టూ సర్కిల్ గీసేయాలి, లుక్ బాగా వస్తుంది. అప్పుడు బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేద్దాం. దీనికోసం క్లాత్ మీ ఇంట్లో ఏదైతే అవైలబుల్ ఉందో అది తీసుకోవచ్చు. మా ఇంట్లో ఇది ఉంది. సో ఇది మొత్తం ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మా బాబు 8 మంత్స్ కంప్లీటెడ్, సో 8 నెంబర్ వేసాము. మీ బేబీ ఎన్ని మంత్స్ కంప్లీట్ అయ్యో ఆ నెంబర్ వేసేసేయండి. ఇలా నీట్గా వేసుకోవాలి. నెక్స్ట్ మా బేబీని రెడీ చేస్తున్నాం. పౌడర్ వేస్తే కొంచెం ఫ్రెష్గా కనిపిస్తారు. సో ఇలా వాడికి నీట్గా పౌడర్ వేసేసి ప్లేయర్కి ఎలా అయితే డ్రెస్ వేస్తామో అలా వేస్తున్నాం. షార్ట్ అండ్ టీషర్ట్, దీని మీద కూడా బాల్ ఉంది తీసుకున్నాము. సో అందుకే బాల్స్ మేము పేపర్తో రెడీ చేసాము. మీరు కూడా ఇలానే సెలెక్ట్ చేసుకోండి. డ్రెస్సింగ్ ముందే ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.